రెడ్డి బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 6వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అటు ప్రభుత్వం ఇటు కార్మిక సంఘాలు పట్టు విడకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే తాత్కాలిక సిబ్బందితో అధికారులు బస్సులు నడిపే ప్రయత్నాలు అయితే చేపట్టినప్పటికీ అధిక ఛార్జీలతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రైవేటు వాహనాల యజమానులు సమ్మెను అదునుగా చేసుకుని ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ సమ్మెను సకల జనుల సమ్మెగా మార్చాలని నిన్న జరిగిన అఖిలపక్షం సమావేశంలో నేతలు నిర్ణయించారు. ఇక మరోవైపు మరింత ఆందోళన ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 19న బంద్ చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు మరిన్ని సంఘాల మద్దతును కూడా కూడగట్టేందుకు ఇవాళ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ యూనియన్లు అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలైన ఎస్టీయు యూఈటీఎఫ్ ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపగా అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయు కూడా తాజాగా మద్దతు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ రామకృష్ణ లైవ్లో ఉన్నారు. రామకృష్ణ, రంజిత్, ఆర్టీసీ కార్మికుల సమ్మె 6వ రోజుకి చేరుకుంది. 6 రోజులుగా కూడా అదే వ్యధ అనేది ప్రయాణికులకు కనిపిస్తూ వస్తుంది. అయితే రోజురోజుకి ప్రైవేట్ బస్సుల సంఖ్యని పెంచుతున్నట్టు కూడా సునీల్ శర్మ నిన్న ప్రకటించడం జరిగింది. ఇప్పటివరకు కూడా 2000 బస్సుల్ని ప్రస్తుతానికైతే రోడ్ల మీదకి తీసుకురావడం జరిగింది. ఈ సంఖ్య మరింత పెంచుతామంటూ కూడా సునీల్ శర్మ చెప్పారు. అదే సమయంలో నిన్న దీనికి సంబంధించిన టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువగా వస్తున్న ఫిర్యాదుల్లో బస్సులు నడుస్తున్నాయి, కాకపోతే అధిక రేట్లు వసూలు చేస్తున్నారు, అదే సమయంలో ఇటు పాసులు కానీ ఏవి చెల్లట్లేదు అంటూ కూడా ఫిర్యాదులు రావడం జరిగింది. దీని మీద మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా స్పందించారు. ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో బస్సుల్లో పాసులు చెల్తాయి. అదే సమయంలో ఏవైతే ధరల రేట్ని కూడా ఖచ్చితంగా బస్సుల్లో మెన్షన్ చేయాల్సిందేనంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు నుంచి కూడా అన్ని బస్సుల్లో కూడా యథావిధిగా పాసులు చెల్లితే అదే సమయంలో పాత రేట్లు ఏవైతే ఉంటే అవే రేట్లు యథావిధిగా కొనసాగుతాయి అంటూ కూడా ఇప్పటికే డిఎంలందరూ కూడా ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళడం జరిగింది. డిఎంలు కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది. అయితే ఇటు ఆర్టీసీ కార్మికులు అటు ప్రభుత్వం ఇద్దరూ కూడా ఇదే అంశంపైన సమ్మెపైన పట్టు విడవడం లేదని చెప్పాలి. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే దీనికి సంబంధించిన ఫర్దర్గా ఏం చేయాలి, అదే సమయంలో ప్రైవేట్ బస్సుల్ని ఆపరేట్ చేసే విధానంలో కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలను రూపొందించుకోవడంలో బిజీ ఉంటే, మరోవైపు కార్మిక సంఘాలు మాత్రం ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నాలను అయితే ప్రారంభించిందనే చెప్పాలి. నిన్న ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అఖిలపక్ష సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏదైతే ఉద్యమాన్ని అత్యున్నత స్థాయికి చేర్చిందో సకల జనుల సమ్మె, అదే తరహాలో కూడా ఇప్పుడు ఆర్టీసీలో కూడా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోదండరామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా వంట వార్పు, డిపోల ముందు వంట వార్పు, నిరసనలు, అదే సమయంలో బంద్ ఇలాంటివన్నీ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నెల 19వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 3:30 బాగ్లింగపల్లిలో జరిగే సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్కు మద్దతు ప్రకటించే విధంగా వాళ్ళందరి సహకారాన్ని కూడా కోరుతున్నారు. అలాగే ఇప్పటికే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగ యూనియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మద్దతు కూడా కూడగట్టుకోవడం జరిగింది. ఇక పార్టీలకు సంబంధించిన అన్ని పార్టీలు, కీలక పార్టీలు అన్నీ కూడా ఇప్పటికే ఆర్టీసీ సమ్మెకి సంబంధించిన, అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒకైతే పూర్తిగా కూడా కేసీఆర్ ఏదైతే ఉద్యమాన్ని పైకి లేపడం జరిగిందో అదే తరహాలో కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామంటూ కూడా అశ్వత్థామరెడ్డి నిన్న ప్రకటించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇటు ప్రభుత్వం వర్సెస్ ఆర్టీసీ ఉద్యోగుల వర్సెస్ ఆర్టీసీ ఉద్యోగులుగా కూడా పూర్తిగా మారిందని చెప్పాలి. దీనికి సంబంధించిన పూర్తి భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. 3:30 జరిగే ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ఈ దీనికి సంబంధించిన షెడ్యూల్ మొత్తాన్ని కూడా విడుదల చేయబోతున్నారు రంజిత్. అంటే రామకృష్ణ, మనం ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే అప్పులలో ఉందని ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తారా, మరి అప్పుడు అలాంటప్పుడు కూడా మరి ప్రభుత్వం కూడా అప్పులలో ఉంది దాన్ని ప్రైవేట్ పరం చేస్తారా అంటూ కూడా ఇటు అశ్వత్థామరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కూడా ఢిల్లీలో సమ్మె కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జరిగిన సమావేశంలో దాదాపు అందరూ కూడా ఇదే వర్షన్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ అప్పుల్లో ఉంది, దానికి కారణం ఏదైతే కార్మిక సంఘాలే అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగిందో దాని పట్ల అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రస్తుతం ఆర్టీసీ అప్పుల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్ణయాలే. వ్యాట్, ట్యాక్స్ లాంటివి పూర్తి స్థాయిలో ప్రభుత్వం భరించాల్సింది పోయి ఆర్టీసీ మీదనే వేస్తున్నారు. వీటన్నిటికీ తోడు రాయితీలు ఏవైతే ఉంటాయో వీటిని ఇప్పటివరకు కూడా చెల్లించట్లేదు. ఇవన్నీ కూడా
ప్రధాన కారణంగా మారుతున్నాయి. అదే సమయంలో 50,000 కోట్ల వరకు కూడా ఆస్తులు ఉన్నాయి, వాటిని ప్రైవేట్ పరం చేయడం కోసం మాత్రమే ఈ ఎత్తుగడలన్నీ కూడా వేస్తున్నారంటూ కూడా నిన్న కార్మిక సంఘ నేతలు ఆరోపించడం జరిగింది. అలాగే నిన్న కోదండరాం కావచ్చు, లేకపోతే చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం వీళ్ళంతా కూడా హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఇక్కడ ఉన్న సెగర్ని ఢిల్లీ కూడా తాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన ఉద్యమాన్ని అక్కడ చూపించే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు. అక్కడ జంతర్ మంతర్ వద్ద కూడా దీక్ష చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం అందుతుంది. అయితే ఆర్టీసీ కార్మికులే పూర్తి స్థాయిలో జంతర్ మంతర్ వద్ద కూడా దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరొక కీలకమైన అంశం, అలాగే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, నిన్న ఏదైతే సిపిఐకి సంబంధించిన చాడ వెంకటరెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వం ఇదే వైఖరిని అనుసరిస్తే ఆర్టీసీ కార్మికుల విషయంలో ఖచ్చితంగా తాము హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన మద్దతు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. నిన్న జరిగిన ఇంటర్నల్ మీటింగ్లో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్కి మద్దతు ఇస్తే ఖచ్చితంగా సిపిఐ మీద కొంత యాంటీ అనేది ఇటు కార్మికుల్లో కావచ్చు, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వద్దంటూ కూడా నిన్న నిర్ణయించుకున్నట్టయితే ప్రాథమికంగా తెలుస్తుంది. మొత్తంగా అయితే కార్మికులు మాత్రం సమ్మెని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు ప్రభుత్వ ఉద్యోగులు, అదే సమయంలో నేతల్లోకి తీసుకెళ్లిన కార్మిక సంఘాలు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలను అయితే చేస్తున్నారని చెప్పాలి రంజిత్. అంటే రామకృష్ణ, మనం ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే దసరా పండుగ ముందు నుంచి కూడా సమ్మె ప్రారంభమైంది, సమ్మె ఈ రోజుకు 6 రోజుకు చేరుకుంది. మరోవైపు అటు ప్రయాణికులకు కూడా ఎక్కడ ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. మరోవైపు ఇటు పాఠశాలలు కూడా 13వ తేదీన పునః ప్రారంభం కావాలి, ఇలాంటప్పుడు పాఠశాలలకు మళ్ళీ సెలవులు ప్రకటించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంజిత్? అయితే అధికారుల్లో మాత్రం ఆందోళన మొదలైని చెప్పాలి. ఓవైపు పూర్తిగా బస్సులన్నీ కూడా రోడ్డు ఎక్కుతున్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు అని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా లోపల వాళ్ళు మదన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తిరుగుతున్న బస్సులన్నీ కూడా కేవలం కొన్ని ప్రైవేట్కి సంబంధించిన బస్సెస్ మాత్రమే రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. మరో విషయం ఏంటంటే, ఒకవేళ పూర్తి స్థాయిలో సమ్మె అని అంటే ఈ కాలేజ్ ఈ స్కూల్స్ కానీ తదితర అన్నీ ప్రారంభమైన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న డ్రైవర్లో చాలామంది కూడా పాఠశాలలు కళాశాలకు సంబంధించిన డ్రైవర్లు, వీళ్ళంతా కూడా మళ్ళీ యథావిధిగా వాళ్ళ డ్యూటీలకు వెళ్ళిపోయిన సమయంలో ఖచ్చితంగా ఇబ్బంది ఎదురవుతుంది. మరొక విషయం ఏంటంటే, హైదరాబాద్ ట్రాఫిక్లో డ్రైవింగ్ వెహికల్స్ డ్రైవింగ్ చేయాలంటే ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ప్రొఫెషనల్స్ అయితేనే ఆర్టీసీ లాంటి బస్సెస్ని రోడ్ల మీద తీసుకురాగలరు. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ డ్రైవర్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు డ్రైవింగ్ చేయగలరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఒక డిపోలో ఒక రౌండ్ కొట్టినంత మాత్రమే వాళ్ళకి బస్సెస్ అనేది చేతికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనే ఒక ఆందోళన కూడా ఇటు అధికారుల్లో వ్యక్తమవుతుంది. మరొక వైపు చాలామంది కూడా అనాసక్తి చూపిస్తున్నారు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం 1500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దీనికోసం 10 గంటల పాటు కష్టపడడం అవసరమా అనే ఒక తరహాలో కూడా యోచిస్తున్న పరిస్థితి చాలామంది ప్రైవేట్ డ్రైవర్లో కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సోమవారం నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి అలాంటి సమయంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రభుత్వం మరొక యోచన కూడా చేస్తుంది. ప్రస్తుతం ఏదైతే సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయో, పాఠశాలలు కానీ కళాశాలలు కానీ పునఃప్రారంభమవుతాయో, వాటిని మరొక వారం రోజుల పాటు ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి మళ్ళీ యథావిధిగా పాఠశాలలు కానీ కళాశాలలు కానీ పునఃప్రారంభించే యోచనలు అయితే ప్రస్తుతం ఉంది. కాకపోతే దీనిపైన ఇప్పటివరకు కూడా విద్యాశాఖ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ డ్రైవర్లకు సంబంధించిన అందుబాటులోకి రాకపోతే ఖచ్చితంగా పాఠశాలలకు సంబంధించిన డ్రైవర్లే కీలకమవుతారు. కాబట్టి మరొక వారం రోజుల పాటు దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకో కీలకమైన విషయం, ఈరోజు హైకోర్టులో ప్రధానంగా ఆర్టీసీ సమ్మెకి సంబంధించిన విచారణ పిటిషన్ రాబోతోంది. కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది మాత్రం కీలకంగా మారింది. గతంలో ఏదైతే సమ్మె చేసిన సమయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, కాబట్టి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.